డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 65వ వర్ధంతి సందర్భంగా రేపల్లె తాలూకా ఎదుట ఉన్న అంబేద్కర్ విగ్రహానికి తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం అమలు చేస్తున్న జగనన్న గృహ హక్కు పథకం ఓటీఎస్ విధానాన్ని వ్యతిరేకిస్తూ పథకాన్ని ఉపసంహరించే విధంగా ప్రభుత్వానికి మంచి ఆలోచన చేయాలని కోరుతూ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. 65వ వర్ధం సందర్భంగా ఈరోజు మన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులందరం కూడా నివాళులర్పించడానికి మరి ఇక్కడికి వచ్చినాము. అలాగే ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లో ఓటీఎస్ అనే ఒక స్కీమ్ను పెట్టి మరి ఎస్సీ ఎస్టీ మైనార్టీ అని చెప్పి ఎప్పుడు కూడా ఒకదంపు ఉపన్యాసాలతో జరిపెట్టే మన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మరి 83 నుంచి 2013 వరకు కూడా కట్టిన గవర్నమెంట్ ఇల్లు అన్నింటికి కూడా మరి ఓటీఎస్ స్కీమ్ కింద వన్ టైం సెటిల్మెంట్ అని చెప్పి చెప్పడం కూడా జరుగుతుంది. ఈరోజు ఎన్నో వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన ఈ ప్రభుత్వం, ఈ జగన్మోహన్ రెడ్డి గారు మరి ఎలక్షన్ల ముందు నేను వచ్చిన తర్వాత ఈ గృహాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో మొత్తం కూడా ఒక్కసారి రద్దు చేసేసి మీ పేరు రిసీవ్ చేపిస్తాను. మీరు కట్టిన ఎట్టుకో ఇళ్ళకు కూడా డబ్బులు రెట్టిస్తానని చెప్పిన ఈ ముఖ్యమంత్రి పెద్ద మనిషి మరి ఈరోజు గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో వాగ్దానాలు చేసి వచ్చిన తర్వాత ఈ పెద్ద మనిషి ఈరోజు వన్ టైం సెటిల్మెంట్ అని చెప్పేసేసి 10,000, 15,000, 20,000 నగా విభజించి మరి దానికోసం ఒత్తిడి తీసుకొస్తూ మరి ఈ ఎస్టీ ఎస్సీ బీసీ మైనార్టీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీకు పెన్షన్ రాదు, మీకు కార్డు రద్దు చేస్తామని చెప్పి కూడా అలా ఎరాజ్ చేయడం జరుగుతుంది. దానివల్ల చాలామంది ఇబ్బంది కూడా పడుతున్నారు. అది కూడా గుర్తుపెట్టుకోండి ప్రజలారా. ఈరోజు ఈ పెద్ద మనిషి ఈ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో రావడం కోసం ఎన్నో రకమైన వాగ్దానాలు చేసి ఇలా అధికారంలోకి వచ్చారు. వచ్చిన కాడి నుంచి కూడా ఈ ఎస్టీ ఎస్టీ మైనార్టీల వాళ్ళనే ఇబ్బంది పెడుతున్న విధంగా ముందుకు తీసుకెళ్తున్నాడు. ఇవాళ కొంతమంది పేపర్లో కూడా చూచుంటారు, దీనివల్ల డాక్వా గ్రూప్ సభ్యుల్లో నుంచి 10,000 రూపాయలు కూడా డ్రా చేసుకోవడం జరిగింది. దానివల్ల ఒక ఫ్యామిలీ చిన్నాభిన్నం అయ్యే పరిస్థితి కూడా వచ్చింది. అలాగే బెదిరిస్తున్నారు. అదేంటంటే కాదు మీకు ఇష్టమైతేనని చెప్పి చెప్పడం కూడా జరుగుతుంది. వాలంటీర్లు పంపించి సచివాలయ ఉద్యోగులు పంపించి డబ్బులు కట్టకపోతే మీకు పెన్షన్ కట్ చేస్తాం, మీకు కార్డు రద్దు చేస్తామని బెదిరించడం జరుగుతుంది. న్యాయపరంగా మాట్లాడండి, మీకు ఇచ్చిన గవర్నమెంట్ హక్కును మాట్లాడండి, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన వాగ్దానం చూపించండి. మరి ఎందుకు కట్టాలని అడగండి. 2 సంవత్సరాలు మరి కరోనాతో అల్లాడిపోతున్న ఈ జనాలకి ఇవాళ తీసుకొచ్చి ఓటీఎస్ స్కీమ్తో మెడ మీద ఖర్చు పెట్టుకోవడం జరిగింది. దేనికి ఇలాంటి రకంగా ముందుకు తీసుకెళ్తూ ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీని మాట మీదతో చెప్పేది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలని మీరు చేస్తుంది ఏంటి? మీరు వచ్చిన కాడి నుంచి ఎవరు ఎత్తున పోతున్నారు? దృష్టిలో పెట్టుకుని అందరూ కూడా ఆలోచించండి. నేను చెప్పాము ఏదో తెలియజేసిన చెప్పాలని కాకుండా ఈ ఓటీఎస్ స్కీమ్ అనేది ఎవరు కూడా కట్టాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఏమీ చేయలేరు. ఒకళ్ళు అయితే చేస్తారు, 10 లక్షల మందిని ఏమి చేయలేరు. కాబట్టి ప్రజలందరూ కూడా గమనించి ఈ ఓటీఎస్ స్కీమ్కి ఎవరు కూడా కట్టద్దు. చంద్రబాబు నాయుడు గారి మాట ప్రకారం వచ్చే జనవాళ్ళని అందరికీ తీసుకుని చెప్పిస్తానని చెప్పి వచ్చిన కార్యకర్తలు తెలియజేసిన సభ్యులకు అందరూ కూడా నమస్కారం.